ఎంఓఈఎఫ్కు కు హైకోర్టు సీజే ధర్మాసనం వెళ్ళి తదుపరిచలని ఎంవైఎఫ్ తేల్చడమే అని వ్యాఖ్య అంటూ ఈ వ్యవహారాన్ని ఇక అటవీ శాఖ అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేశారు ఇక రాజకీయాలకే నా ప్రాధాన్యత అంటూ బీజేపీలో చేరిన సినీ నేటి జయసుధ పార్టీ కండు వక్క ఆహ్వానించి తరుణు కిషన్ రెడ్డి డీకేఆర్న బీజేపీలో చేరికి సంవత్సరం నుంచి చర్చలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే క్రైస్తవులు గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఆంధ్రజ్యోతి పులిబెందుల పొలికాక ఫ్రంట్ బ్యాకు పులివెందులకు సంబంధించి కుప్పంకి జగన్ వెళ్ళినప్పుడు ఇట్లా రాశారా అంటే నత్తి అదే వీళ్ళకు ఉన్నటువంటి స్పెషాలిటీ గతంలో అనడు లేనంత భారీ స్పందన రెండు కిలోమీటర్ల రోడ్ షో గంటకు పైగా సమయం దారంత మహిళలు యువత అభివాదం భయం బద్దలై బహిర్గతమైన అభిమానం బావు ప్రసంగానికి చేతులెత్తి మరీ స్పందన జనంతోలో మార్పుతో టీడీపీ నేతలు తబ్బిబ్బు జగన్ అడ్డాలో చంద్రబాబుకి నేరాజనం నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో పులివెందులు చాలా సార్లు వచ్చాయి ఈరోజు మేము ఉత్సాహం చూస్తుంటే వీళ్ళలో తిరుగుబాటు కనిపిస్తుంది ఈ సైకో నాకు వయసు అయిపోయింది అంటున్నాడు తమ్ముళ్ళు నా విషయంలో వయసు అన్నది వస్తు నెంబరే సింహం ఎప్పటికీ సింహమే అవునా కాదా అన్న క్యాంటీన్ మంచిదే కదా ఇక్కడుండే ముఖ్యమంత్రికి చెప్పండి నువ్వు చేసింది తప్పని మళ్ళీ వస్తే మండలానికి అన్న క్యాంటీన్ పెడతా అలాగే సీఎం జగన్ సొంత అడ్డ పులివెందుల్లో తెలుగుదేశం కేక వినిపించింది విపక్ష నేత చంద్రబాబుకు పులివెందులు జనం నిరాజనం పలికారు ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు పలుమార్లు పులివెందులు వచ్చారు కానీ సామాన్య జనం నుంచి స్పందన పెద్దగా కనిపించేది కాదు మనసులో అభిమానం ఉన్నప్పటికీ వైసీపీ నేతలకు భయపడి లోపల ఉండిపోయేవాళ్ళు కానీ ఈసారి భయం బద్దలైపోయింది జనం నుంచి భారీ స్పందన కనిపించింది మార్పుతో టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబ్బయ్యారు పులివెందుల్లో మార్పు సంకేతం అని అంటున్నారు పోలంగాళ్ళ సెంటర్కు కూతవేటి దూరంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు రోడ్ షోకు బహిరంగ సభకు కనిపించిన స్పందన చూసి జగన్ పాలనపై పులివెందుల జనంలోనూ తిరుగుబాటు మొదలైందని పేర్కొన్నారు వైనాట్ పులివెందుల ఇక్కడ కూడా తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఉద్ఘాటించారంటూ ఓవరాల్గా వీళ్లే సర్టిఫికెట్ ఇచ్చేశారు జనమందరూ విపరీతంగా వచ్చేస్తున్నారు ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటిది వీళ్ళ స్పెషాలిటీ అదే ఉంటుంది